हाय हेलो वेलकम टू माय चैनल आज जो है अमेजिंग हेमंत भवानी गारु एम चेस्तारंटे मनं निन्न पेपर कुट्टां कदा आ कोब्बरिकायलु होल पेट्टि लोपल उन्न नीरु मोत्तं तीसेस्तारु अन्नमाट तीसेसि दांट्लो नेय्यि निंपाली अवनय्य మన ఆసాంకి అయిపోయింది నిర్మూలు నాకు వేస్తున్నారన్నమాట ఇంక మా తాతయ్య నాకు దండేస్తున్నారు మాల మా అమ్మ మాత తాతయ్య మాత మాల వేశారు నాకు నేను ఇందాక చెప్పినట్టు నేను కూడా కొబ్బరికాయలు నెయ్యి వేస్తాను అనమాట ఇది నెయ్యి ఎందుకు వేస్తారంటే అయ్యప్ప స్వామి కొండకి వెళ్ళాక కూడా నెయ్యి గడ్డ కట్టాలన్నమాట ఇప్పుడు ద్రవంలో వేస్తాం కదా ఇప్పుడు గడ్డ కట్ట ఎంత బాగా గడ్డ కట్టుంటే అంత మంచిది అంట నెయ్యి చూడండి ఇరుమూడు సంచులు పెడుతున్నాము ఆ కొబ్బరికాయని ఇప్పుడు ఏమంటే ఇప్పుడు బియ్యం ఉంది కదా బియ్యము ప్రతి ఒక్కరు మూడు మూడు దోసెట్లు బియ్యం వేయాలన్నమాట ఇరుమూడులోని వచ్చిన వాళ్ళు అందరూ వేస్తారు వాళ్ళు మా అమ్మ మాత వేస్తుంది ముందు మా చంద్రమాయ స్వామి కూడా వేస్తున్నారు ఇప్పుడు భవాని ఏం చేస్తున్నారంటే అది ఇరుముళ్ళు మనం భీమేశం కదా అది గట్టిగా ముడేస్తారనమాట ముడేసి దాని తర్వాత ఇరుముడు సంచి ఉంటుంది ఇరుముడు సంచిలోని ఓ పక్క ఇరుముడు పెట్టి దాంట్లో ఇంక రెండు కొబ్బరికాయలు జాకెట్ మొక్క పువ్వులు వేస్తారనమాట కొబ్బరికాయలు అక్కడ మాళికపురత్తమ్మ దేవికి దొల్లించి కొట్టాలన్నమాట దాంతోపాటు ఈ కర్పూరం కూడా అక్కడ చిన్న కర్పూరం కూడా బ్యాగ్లో వేస్తారనమాట వేసి దాని తర్వాత దాన్ని కడతారు చూడండి అలా కట్టి దాని తువాళ్ళ పెట్టిస్తారనమాట తువాళ్ళ పెట్టి మనం కిరుముడు పెడతాడు అది అది ఇరుముడు కట్టారు చూడండి దానికి ఇప్పుడు బొట్లు పెట్టి పువ్వులు అని వేసి కొంచెం పూజ చేసి హారతి ఇస్తారన్నమాట హారతి ఇచ్చి దాంట్లో పెట్టి మనకి ఇరుముడు నెత్తి మీద పెడతారు స్వామి మైకిల్ వేసాక మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలన్నమాట అక్కడ మూడు సార్లు ప్రదక్షిణలు చేయాలి దాని తర్వాత బయటికి తీసుకెళ్తారు గుడి చుట్టూ మళ్ళీ మూడు సార్లు ప్రదక్షిణ చేసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మొత్తానికి అయితే మా ఇరుముళ్ళు కట్టుకోవడం అయితే అయిపోయింది ఇక్కడ ఈరోజు అంతా గుళ్ళలో ఉండాలి కాబట్టి గుళ్ళని అమ్మవారి పక్కన ఇరుముళ్ళు పెట్టాము సాయంత్రం ఇంకా స్నానం చేసి ఇరుముళ్ళకి దండం పెట్టుకొని హారతి ఇచ్చి శరణాలు చెప్పుకున్నాము ఇంకా రేపు మధ్యాహ్నం బయలుదేరాలి ఊరికి అంతా అయ్యప్ప వలనన్నీ చాలా బాగా జరిగినాయి జరుగుతున్నాయి అంతా అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప ఇక్కడ ఇంకోటి ఏంటంటే హారతి ఇచ్చేసి బయటకు వచ్చాను భవాని స్వామి మంట వేశారు అనమాట మంట కాచుకుంటుంటే ఆయన ఏమన్నారంటే అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళేంత వరకు వేడి తగలకూడదంట స్వామి శరణం ఈరోజు 12వ తారీఖు అనమాట మా ఇరుముళ్ళు ఈరోజు ఏంటంటే అమావాస్య యాక్చువల్గా అమావాస్య అనమాట
మా స్వామి ఏమో ఈరోజు ఇరుములు చెప్పారు. యాక్చువల్గా ఈరోజు ఏదో రకంగా వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అమ్మవారు ఆపించింది మమ్మల్ని. ఆపించేసి 13వ తారీఖుకి ప్రయాణం అన్నమాట. టికెట్లు అయితే అమ్మవారి దగ్గర టికెట్లు అయితే అన్నీ అయిపోయినాయి, లాస్ట్ వరకు అవ్వలేదు. ఈరోజు అయినాయి అన్ని టికెట్లు. మేమైతే ఈరోజు నైట్ ఈరోజు అంతా గుళ్ళోనే ఉండిపోతున్నాము. ఈరోజు అంతా గుళ్ళోనే అనమాట మాకు నిద్ర. నాకు ఇరుముళ్ళో అన్ని ఇరుముళ్ళకి ఆటకి పూజ చేశాం, స్నానం చేశాం. స్నానం అయిపోయింది, ఇప్పుడేమో మా మాత భిక్ష పంపించింది. భిక్ష చేసి గుళ్ళోనే, ఇక్కడ అంబర్ గుళ్ళోనే అనమాట, ఇక్కడ అంబర్ గుళ్ళోనే నిద్రించాలి. రేపేమో రేపు ప్రయాణము, అయ్యప్ప దయ వలన ప్రయాణం అయితే స్టార్ట్ అవుతున్నాం. 2 డేస్ డిలే అయింది. మరి అయ్యప్ప స్వామి ఎందుకు ఆపారో చూడాలి. సంసారం అయ్యప్ప అనుకున్న వాళ్ళు అందరు ఎవరు రాలేదు, కొంతమంది నాకు సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు, కానీ అందరు బ్లెస్ చేశారంటే వర్క్లో ఉండడం వల్ల రాలేకపోయారు. మార్నింగే కదా, పర్వాలేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేం లేదు, ఇంకేం చెప్పడానికి ఏం లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ రోజు నుంచి కంటిన్యూస్గా మేబీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, తీస్తాను. ఎడిట్ చేయడానికి టైం పట్టచ్చు, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే నేను ఇంకేం చేయాలి, ఏం పెట్టాలని నాకు తెలుస్తుంది. నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ఏం చేయాలని తెలియక నేనేం చేయలేకపోతున్నాను. కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి. ఒక్కరు మీకు కనుక సబ్స్క్రైబ్ చేసిన అవ్వట్లేదంటే మీ పాతవి ఎప్పుడో చేసిన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అవి ఒకటో రెండు డిలీట్ చేసి నా సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు అలాగే చెప్తే చూసాం అనమాట, అప్పుడు అయ్యింది. సో మీరు కూడా చూడండి. ఓకే, బాయ్, గుడ్ నైట్.